దాదాపు 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహణ చేపట్టినట్టు విద్యాశాఖ తెలిపింది. సోమవారం పాఠశాలలకు హాజరైన ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకున్నారు ఉపాధ్యాయులు. చాలా రోజులుగా తమ పిల్లలు ఇంటి వద్దే ఉండిపోవడంతో వారు చదువులో వెనకబడిపోతారనే భయం ఉందని కొంతమంది తల్లిదండ్రులు బీబీసీతో చెప్పారు. పాఠశాలల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారని, ముఖ్యంగా శానిటైజేషన్, థర్మల్ టెస్టింగ్, మాస్క్ తప్పనిసరిగా ధరించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారని విశాఖపట్నంలోని మాధవధార నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను పంపించేందుకు తమకు ఎటువంటి భయాలు లేవని బీబీసీతో అన్నారు. పిల్లల్ని పంపిస్తాక మాకు ఏటి అభ్యంతరం లేదండి. శానిటైజర్ చేశారు, థర్మల్ టెస్ట్ చేశారు, అన్నీ బాగానే వస్తున్నారండి, ఏం అభ్యంతరం లేదండి. గత 7 నవంబర్ 2 నుంచి విడతల వారీగా తరగతుల ప్రకారం పాఠశాలలను రీఓపెన్ చేస్తూ వస్తోంది ఏపీ విద్యాశాఖ. ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు తెచ్చుకోవడంతో రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ పూర్తిగా ప్రారంభించినట్లయింది. తరగతికి 20 మంది ఉంటే రోజు తరగతులు నిర్వహించే విధంగా, తక్కువ మంది ఉంటే రోజు తప్పించి రోజు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. పిల్లల్ని పంపించాం. ఈ రోజు నుంచి పిల్లలకి ప్రతిరోజు తప్పకుండా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. డైలీ శానిటైజర్లు, మాస్కులు అన్నీ పెట్టి పంపిస్తాం పిల్లలకి నీట్గా. తొలి రోజున విద్యార్థులు దాదాపు 40% హాజరైనట్లు కొన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు బీబీసీకి తెలిపారు. విద్యార్థులందరికీ వారి వారి రిజిస్టర్లలో నమోదైన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పాఠశాలలకు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నారు ఉపాధ్యాయులు. సోమవారం హాజరైన విద్యార్థులకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలల్లోకి అనుమతించి తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పాఠాలు చెబుతున్నారు. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. రాగానే హ్యాండ్ శానిటైజర్ అన్నీ వేశారు, హెడ్ మీద చెక్ చేశారు. అదే కాకుండా దూరంగా అందరినీ కూర్చోబెట్టి అన్నీ చెక్ చేస్తున్నారు. అదే కాకుండా టీచర్లు పేరు పిలిచి ఒక్కొక్కరికి బి సెక్షన్, ఏ సెక్షన్ అని పెట్టి పక్కన పెట్టి ఆ క్లాసులకు పంపిస్తారు. దూరంగా కూర్చొని చదివిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో 1, 3, 5 తరగతులకు ఒకరోజు, 2, 4 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ 19 డిక్లరేషన్ ఫామ్స్ తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళ అనుమతితోనే పిల్లల్ని జాగ్రత్తగా పంపిస్తున్నారు. ఇక్కడ మేము కూడా మా పిల్లల్ని మాత్రం సామాజిక దూరం పాటించి క్లాస్కి 20 మంది పిల్లల చొప్పున కూర్చోబెడుతున్నాం. ప్రతిరోజు మొదటి రోజు అయితే 1, 3, 5 క్లాసులు, 2వ రోజు 2, 4 క్లాసులు.